ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. నైస్ మూవీ అండి, చాలా బాగుంది. యా, ప్యూర్ లవ్ స్టోరీ విత్ అంటే ఫ్రెండ్షిప్ కూడా ఉంది, ఫ్యామిలీ ఉంది, కాలేజ్ ఉంది, మొత్తం అంతా కాలేజ్లో లవ్. చిన్నప్పటి నుంచి మన లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కరికి లవ్ గురించి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి స్కూల్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ఒక్కసారి మనకి అలా అందరికీ హాయి చెప్పినట్టు అనిపించింది. తన క్యారెక్టర్ యాక్చువల్గా అంటే త్రూఅవుట్ మూవీ ఉంటుంది, కానీ మూవీలో ప్రయారిటీ అయితే 50% ఉంది, మిగతా 50% ఇంకో హీరోయిన్ కూడా ఉంది. సో షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. సూపర్ అండి, చాలా బాగుంది సినిమా. ఒరు ఆర్డర్లో కదా, చాలా బాగుంది. ఎందుకంటే ఒక మలయాళం, మనం తెలుగు వాళ్ళు కొంచెం వేరే ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ వాళ్ళు చాలా బాగా చూపెట్టారు. రియలిస్టిక్గా ఉంది మూవీ కూడా. లవ్ స్టోరీ అనేది ఏంటంటే ఒక రియల్గా ఒక లవ్ స్టోరీ ఎట్లుంటుందో అట్లా చూపెట్టారు సినిమాని, చాలా బాగుంది. లవర్స్ డే ప్రేమికుల రోజున తెలుగులో విడుదల అవ్వడం అన్నది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక మలయాళం సినిమా, ఒక చిన్న సన్నివేశం ఏంటి, ప్రియా వారియర్ ఆ స్కూల్లో క్లాస్ రూమ్లో కన్ను కొట్టడం అన్నది ఈరోజు దేశవ్యాప్తంగా ఆ సీన్ అనేది చాలా హైలైట్ అయిపోయింది. అలాంటి ఆ సీన్ కోసం చాలామంది ఈ సినిమాను చూడడానికి ఇష్టపడతారు. కానీ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత కూడా ఆ సినిమా చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే మలయాళం సినిమాలు అంటేనే రియాలిటీగా ఉంటాయని చెప్పేసి మనందరికీ తెలుసు. అదే రియాలిటీని ఈరోజు నేను సినిమాలో చూశాను. ప్యూర్ లవ్ స్టోరీ, ఎటువంటి వల్గరాలిటీ లేకుండా యూత్ మొత్తం కూర్చుండే లవ్ స్టోరీ. యూతే కాదు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళాలి చూడాలి ఈ సినిమా. ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా. క్లైమాక్స్ ఎక్సలెంట్ బ్రో, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో క్లైమాక్స్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బాగుంది. సినిమా అయితే సూపర్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్, 100 డేస్. ప్రియా వారియర్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. ప్రియా వారియర్ కానీ, హీరో కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, అంతా లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంకా అసలు మనం ఇంకా సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు అన్నట్లేమి లేదు, అంతా బాగుంది. మూవీ అయితే యావరేజ్గా ఉందన్న, మరి అంత అంత ఊహించినట్టు. ఇంతకుముందు ఒక ప్రియర్ వారియర్ ఏదో వచ్చింది కదా, అంత అంత టాపిక్ ఏమి లేదు ఈ సినిమాలో. సో డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. క్లైమాక్స్ అయితే ఇంకా కొంచెం వరస్ట్ ఉంది అన్నమాట. సబ్స్క్రైబ్ 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 వాచింగ్ సిలిమాంగ్స్ నెట్వర్క్.